నేపాల్తో మనకి నేపాలే కాదు మన పొరుగును ఉన్నటువంటి దేశాలందరికీ అంతో ఎంతో సహాయం చేసే లక్షణం మనకి ఎక్కువ. మనకి వాళ్ళ సహాయం ఏం పెద్దగా ఉండదు, కానీ వాళ్ళకి మనం సహాయం చేస్తాం. ఎందుకంటే అవి చిన్న దేశాలు కాబట్టి, నేపాల్ అయినా, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ అయినా, మయన్మార్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, బట్ వాళ్ళ వల్ల ఫేస్ చేసేది మాత్రం మనమే సమస్య. మన ద్వారా వాళ్ళు తిండి తింటారు, మనకు మాత్రం వాళ్ళ వల్ల వచ్చేది తక్కువ, నష్టం ఎక్కువ. అయినా కూడా మనం చేస్తూనే ఉంటాం. నేపాల్ ఆ మధ్యకాలంలో జరిగింది చూసాం, లిక్ మన ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేయటం, చైనాని అడ్డం పెట్టుకుని, అంటే చైనా వాళ్ళు హెల్ప్, చైనా వాళ్ళే చేయించారు నేపాల్తో. అయినా కూడా మనం అయితే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోలేదు. తాజాగా వాళ్ళకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఆ ఓలీ శర్మ బ్యాచ్ పక్కకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం చూస్తే వాళ్ళకి సరిహద్దులో బీహార్లో ఉన్నటువంటి జయనగర్ నుంచి నేపాల్ని కలిపేటువంటి, నేపాల్లోని కుర్తాని కలిపేటువంటి 34.9 కిలోమీటర్ల క్రాస్ బోర్డర్ రైల్ లింక్, దీన్ని నేపాల్ ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇచ్చాం. యాక్చువల్గా మనం నిర్వహణ చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి సందర్భంలో, కొన్ని పద్దాక పదే పదే ఇష్యూ వస్తున్నప్పుడు వాళ్ళకి బహుమతిగా ఇచ్చి మీరే నిర్వహించమని చెప్పాం. ఇది మనం మిత్రదేశాలకి, పొరుగు దేశాలకు ఇచ్చేటువంటి స్నేహహస్తంలో భాగం.